నమస్తే మేడం. నమస్తే అండి, చెప్పండి. తాజాగా చూసుకుంటే జగన్ గారి మీద ఉద్యోగులు వ్యతిరేకత అనేది పెరిగిపోయిందని ఒకవైపు అంటే, ఇంకోవైపు ఆశా వర్కర్లు కావచ్చు, మరోవైపు అంగన్వాడీ టీచర్లు కావచ్చు, ఏంటి మేడం అసలు అసలు జగన్ గారు ఏం చేయలేదంటారా వాళ్ళకి? సార్, ఒక్క మాట. ఫస్ట్ జగనన్న 30వ తారీఖు ప్రమాణ స్వీకారం చేశారు. తెల్లవారే జగనన్న మొట్టమొదట చేసిన, రాష్ట్రానికి చేసిన అప్పు ఎక్కడ ఎవరి కోసం చేశారు? ప్రభుత్వ ఉద్యోగులకి జీతాలు ఇవ్వడం కోసం. ఆ రోజే మాకు జీతాలు వద్దు, మా కోసం ఎందుకు అప్పు చేయాలి? చంద్రబాబు నాయుడు రా, నువ్వు మొత్తం లెక్క ఎంత ఇచ్చావో చెప్పు అని వాళ్ళని చంద్రబాబు నాయుడిని చొక్కా పట్టుకొని ఉండొచ్చుగా. అంతే కదండి, మొట్టమొదటి చేసేంత అప్పు ఎవరి కోసం చేశాడు? గవర్నమెంట్ ఉద్యోగస్తుల కోసమే చేశాడు. ఆ రోజు అడగని వాళ్ళు ఈరోజు ఎందుకు మాట్లాడుతున్నారు? ఆ రోజు అడగాలి కదా. అసలు అదొక విషయం అండి. ఇప్పుడు గవర్నమెంట్ ఎంప్లాయీస్, నాతో ఒక టీచర్ మాట్లాడారు, కొంతమంది మాట్లాడారు. ఏమని? మమ్మల్ని వాష్రూమ్స్ ఏ రోజుకి ఆ రోజు ఫోటో తీసి పెట్టాలి అని అంటున్నారు. వాష్రూమ్స్ ఫోటో తీసి పెట్టమని ఎందుకు అడుగుతున్నారండి? మిమ్మల్ని కడగమని చెప్పలా, వాష్రూమ్స్ మిమ్మల్ని కడగమని చెప్పలేదు. శుభ్రంగా ఉన్నాయా లేదా, పిల్లలకి ఎటువంటి ఇబ్బందులు లేకుండా ఉండాలని కడగమని చెప్పి అది శుభ్రంగా ఉన్నాయో లేదో ఫొటోస్ తీయమంటున్నారు. ఎందుకు? అవి కడిగిచ్చే వాళ్ళకు కూడా శాలరీ ఇస్తున్నారు కాబట్టి. అదొకటి. అంటే మీకు తుప్పల్లోకి వెళ్ళి పాస్ పోసుకోవటం బాగుందా? వాష్రూమ్స్ శుభ్రంగా ఉంచుకొని స్కూల్ శుభ్రంగా ఉంటే మీకు బాగాలేదా? గవర్నమెంట్ ఎంప్లాయీస్కి ఈ ప్రశ్న. అదే టీచర్లు ఏమంటున్నారంటే, ఈ బిల్డింగ్ రంగులు వేయడం ఎందుకు, ముందు మాకు జీతాలు. అంటే పిల్లలు నెత్తి మీద పెచ్చులు ఊడి పడతా ఉండటం, పిల్లలు పగిలిపోయిన బలల మీద కూర్చోవటం బాగుందా అండి? మీకేమి, మీరు పక్కనింట్లో వాళ్ళ దగ్గరికి వెళ్ళి వాష్రూమ్కి వెళ్తారు, ఎదిగిన ఆడపిల్లలు ఉంటారు, వాళ్ళు ఎక్కడికి వెళ్తారు? మగపిల్లలు అయితే ఏ చెట్టు చాటుకు వెళ్ళి పోసుకొని వస్తారు, ఆడపిల్లలు ఎక్కడికి వెళ్తారండి? జగనన్న చేస్తుంది కరెక్టే, తప్పేం కాదు. జగనన్న చేస్తున్న తప్పేంటంటే, మీ గవర్నమెంట్ స్కూల్ టీచర్లు ఇది తంబు ఏదైతే పెట్టారో సేమ్ బయోమెట్రిక్ పెట్టినట్టుగానే మీ పిల్లలు కూడా గవర్నమెంట్ స్కూల్లో చదవాలి అనే రూల్ పెడితే బాగుండిద్ది. నువ్వేమో 90,000 జీతం తీసుకుంటున్నావు, నీ పిల్లోడినేమో 15,000 జీతం ఇచ్చేవాడి దగ్గరికి పంపిస్తున్నావు. అప్పుడు వాడికే ఉద్యోగం ఇస్తే వాడికే 90,000 ఇవ్వచ్చుగా. నీకెందుకు 90,000 ఇవ్వడం జీతం? నీకెందుకు 60 సంవత్సరాలు ఉద్యోగం ఇవ్వటం ఎందుకు? అంతే కదా, నీ పిల్లోడిని 15,000 జీతం ఇచ్చేవాడి దగ్గరికి పంపిస్తున్నావు, కానీ నువ్వు మాత్రం 90,000 జీతం తీసుకుంటున్నావు. ఎవరు గొప్ప? ఎవరు గొప్ప? అంతే కదా. బయోమెట్రిక్ ఎందుకు పెడుతున్నాడు? నువ్వు జీతం కరెక్ట్గా తీసుకుంటున్నప్పుడు నువ్వు జీతం కోసం ఫైట్ చేస్తున్నావు. మరి వాళ్ళు నువ్వు స్కూల్కి కరెక్ట్గా వస్తున్నావా లేదని వాళ్ళు అడగొద్దా? అదొకటి. ఇప్పుడు ఆశా వర్కర్లు ఉన్నారు, ఆశా వర్కర్లు 3,000 రూపాయలు జీతం ఇవ్వడానికి చంద్రబాబు నాయుడుతో తన్నులు తిన్నారు, పోలీసులతోటి తన్నులు తిన్నారు, గుర్తులేదేమో వాళ్ళకి. 10,000 రూపాయలు ఇప్పుడు ఇస్తున్నాడు జగనన్న, 10,000 రూపాయలు. ఇంకేం కావాలి? అసలు నా ఉద్దేశం అయితే ఆశా వర్కర్ల మొత్తాన్ని తీసేసి మళ్ళీ కొత్తగా రిక్రూట్మెంట్ పెట్టి చక్కగా కొత్త వాళ్ళకి ఇవ్వండి ఉద్యోగాలు. 5,000 ఇచ్చిన వాలంటీర్లు చేయట్లేదండి, మరి వాళ్ళకి 10,000 ఎందుకు? కోడిగుడ్లు ధాన్యాలు అన్ని దొబ్బుకు తినే వాళ్ళకి చెప్పండి. ఇదే ఆశా వర్కర్లు గతంలో జీతాలు పెంచండి లేక పర్మనెంట్ చేయండి అనేసి చేశారు. జగన్ గారు వచ్చారు, పర్మనెంట్ చేశారు, అప్పుడు పాలాభిషేకం చేశారు, ఈ రోజు మళ్ళీ జీతాలు పెంచండి అనేసి తిడుతున్నారు. ఎందుకు తిడుతున్నారు? ఎందుకు తిడుతున్నారో తెలుసండి, వెనకాల చంద్రబాబు నాయుడు ఉన్నాడు, 100% చంద్రబాబు నాయుడు ఉన్నాడు.